నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. భూపాల్ మన్నాకు సహకరించి భాగస్వాములైన తెరాస నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలి, అఖిల పక్ష నాయకుల డిమాండ్. మోర్తార్లో గ్రామ స్వరాజ్ అభియాన్పై మహిళా సంఘాలతో సమావేశం, పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు. బాల్కొండ మండల కేంద్రంలో పద్మశ్రీ పడేకర్ వ్యవసాయ విధానంలో పండించిన చెరుకు రసానికి భలే గిరాకీ. జగ్రన్పల్లిలో గ్రామ స్వరాజ్ అభియాన్పై అవగాహన సదస్సు, పాల్గొన్న డ్వామా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ. నిరుపేద యువతి పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన జీజీ ఫౌండేషన్ అధ్యక్షులు, గుజరాతీ లయన్ నివేదన. శృతిమించుతున్న భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు, అడ్డుకోవాలని కోరుతూ గొల్లకుర్మ సంఘ నాయకుల ర్యాలు. బంగారు ఆభరణాల తయారీదారుడు బెంగాల్కు చెందిన భూపాల్ మన్నా ఉడాయించడానికి సహకరించి బంగారు పంచుకోవడంలో భాగస్వాములైన తెరాస నాయకులను అరెస్టు చేయాలని కోరుతూ ఈరోజు అఖిల పక్షం నాయకులు ధర్నా రాస్తారోకు నిర్వహించారు. గత నెల 22న బంగారు ఆభరణాల తయారీదారుడు భూపాల్ మన్నా సుమారు 4 కిలోల బంగారంతో ఉడాయించడానికి సహకరించి బంగారం పంచుకోవడంలో భాగస్వాములైన తెరాస నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరుతూ, తెరాస నాయకులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ అఖిల పక్షం నాయకులు ఆర్మూర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ధర్నా రాస్తారోకు చేశారు. పోలీసులు వచ్చి ధర్నాను విరమింపజేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ, చిన్న పాకెట్ దొంగతనం చేస్తే జైలుకు పంపించే పోలీసులు ఇంత పెద్ద కేసులో తెరాస నాయకుల అరెస్టుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని వారు ప్రశ్నించారు. వెంటనే భూపాల్ మన్నాకు వేసిన సెక్షన్లతో వాళ్లను కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించి వారిచే పదవులకు రాజీనామా చేయించి తన నిజాయితీని నిలుపుకోవాలని, లేదంటే ఎమ్మెల్యే కూడా భాగస్వామి అని చెప్పుకోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. తెరాస నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, సుంకరి రంగన్న, పింజ వినోదులను అరెస్టు చేసి పదవులకు రాజీనామా చేసే వరకు రోజుకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా రాస్తారోకోలో అఖిల పక్ష నాయకులు కంచెట్టి గంగాధర్, జీవి నరసింహారెడ్డి, నూతుల శ్రీనివాసరెడ్డి, త్యాగ ఉదయ్, ముత్తెన్న, పిసి భోజన్న తదితరులు పాల్గొన్నారు. ఎంత లేకుండా కొన్ని కోట్ల రూపాయలు సహాయాలు ఈరోజు రాడో తీసుకొచ్చారు. సంజయ్ సింగ్ బొమ్మలు ఆయన ఎంటర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, చైర్మన్ రాజీనామా చేయాలి. అక్రమార్జన దొంగలను, అక్రమార్జన దొంగలను, దౌర్జన్యంగా వ్యాపారులపై వసూలు చేస్తున్న దొంగలను, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రాంత ప్రజలకు, పత్రిక సోదరులందరూ కూడా తెలుసు, నేను ఎక్కువ మాట్లాడకుండా మా మూడు అఖిల పక్షం ఒకటే మూడు డిమాండ్ ఆ మూడు డిమాండ్లు ఏంటంటే, ఎమ్మెల్యే గారు మరి మీ అనుచరులు ఈ విధంగా దోచుకుంటుంటే మరి ప్రజలందరూ కూడా, ఇంట్లో ఎమ్మెల్యే కూడా భాగస్వామ్యం ఉందా అని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. మరి నీకు భాగస్వామ్యం లేదని నీ నిజ స్వరూపం నిరూపించుకోవాలంటే మరి వీళ్ళను పదవుల నుంచి తొలగించాలా, అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, మరి ఏదైతే భూపాల్ మన్నా అనే వ్యాపారి ఉన్నాడో ఆయన ఏ విధంగా రిమాండ్ చేసి ఆయనకు 420 ఏమైనా సెక్షన్ పెట్టారో అదే సెక్షన్ వీళ్ళకు కూడా పెట్టాలా. ఈ మూడు డింబాలు మా అఖిల అఖిల పక్ష తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా జరిగే వరకు, వాళ్ళ మీద శిక్ష పడే వరకు మేము ఇదే విధంగా రోజు యొక్క కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బెంగాల్ వ్యాపారస్తుడికి ఒక్క న్యాయం, దానికి ప్రోత్సహించి అతనికి పారిపోవడానికి అవకాశం ఇచ్చి అతని నుంచి పెద్ద ఎత్తున లాక్కున్నటువంటి వారికి ఒక న్యాయమా? ఏదున్నా స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక ఎంపీ గారు కానీ వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే
దీంట్లో వీళ్ళిద్దరికి కూడా భాగం ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. వీరిద్దరు భాగస్వామి కూడా బయటికి తీసుకొచ్చేంత వరకు ఈ యొక్క అఖిలపక్షం నిద్రపోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భూపాల్ మన్నాపై ఏదైతే కేసు పెట్టడం జరిగిందో, ఆ తర్వాత ఆయన ఏదైతే కోర్టులో సాక్ష్యం చెప్పిండో అక్కడ కటక్ లో, దాని ప్రకారము ఇక్కడ ఏదైతే కేసులు బుక్ చేయాల్సింది ఉండగా, ఇక్కడ కేసులు బుక్ అయిన తర్వాత 41 సిఆర్పిసి ప్రకారము ఏదైతే అతనికి నోటీసులు ఇచ్చిర్రో, అది 41 సిఆర్పిసి ప్రకారము నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు దొంగతనంలో ప్రజలకు ఏదైతే ఈరోజు వేరే దొంగలను ఏదైతే ట్రీట్ చేస్తామో, చిన్న చిన్న దొంగతనాలు చేస్తేనే అలా ట్రీట్ చేస్తాము, ఈరోజు భారీ ఎత్తున బంగారాన్ని భయపట్టించి అర్ధరాత్రి వారి దగ్గర నుంచి తీసుకున్న తరుణంలో వాళ్ళని ఇంటరాగేషన్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించి బాధ్యాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి పని చేసిన సందర్భంలో వాళ్ళపై తీవ్ర కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఉండగా, టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళని కేవలము ఒత్తిడి చేసి పోలీసుల మీద నోటీసులు ఇప్పించి బయట మంచిగా రాజుల లెక్క తిరిగేటట్లు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ప్రభుత్వం వెంటనే వాటిపై చర్యలు తీసుకునే విధంగా, వాళ్ళ మీద పార్టీ చర్యలు తీసుకునే విధంగా, ఏదైతే బబ్లు ఉన్నాడో ఆయన మున్సిపల్ షాడో చైర్మన్గా ఎన్ని అక్రమాలు చేసిండో అందరికి తెలుసు. ఈ డివైడర్ కానీ, ఈ చెట్లు కానీ, ఆ క్లాక్ టవర్ కానీ, ఆ యొక్క డంపింగ్ యార్డ్ కానీ, ప్రతి దాంట్లో బినామీ కాంట్రాక్టర్గా అవినీతి చేస్తుండు అని చెప్పి పలుమార్లు జిల్లా కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు వాళ్ళ యొక్క దొంగతనం బహిర్గామితమైంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సంజయ్ సింగ్ బబ్లు అండ్ వాళ్ళ మొత్తం టీం మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. మూరు పట్టణంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు తమ భార్యల్ని వివిధ పదవులలో చైర్మన్ కానీ, వాడు కౌన్సిలర్గా కానీ పదవులలో ఉంచి వాళ్ళు ఆ భార్యలను పక్కకు పెట్టేసి వీళ్ళే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులతో కానీ, బ్లాక్ మెయిల్ వ్యాపారస్తులతో కానీ స్నేహ సంబంధాలు పెంచుకొని వాళ్ళ ఇండ్ల లోపలనే కిరాయలకు ఉంచి బెంగాల్ వాళ్ళను వాళ్ళు దొంగతనాలు చేస్తున్నటువంటి వివరాలు వాళ్ళకు పూర్తిగా తెలిసి ఇన్ని దినాలు కూడా వాళ్ళను మభ్యపెట్టి ఉంచడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వము వాళ్లకు వెంటనే దొంగలకు ఇంకా గజ దొంగ రూపంలో వ్యవహరించినటువంటి, ప్రోత్సహించినటువంటి ఈ ముగ్గురు నాయకులను వెంటనే రిమాండ్కు పంపాలా, వాళ్ళ భార్యలకు పదవుల నుంచి తీసేసేయాలా. ఇప్పటికే అనేక కాంట్రాక్టర్ రాత్రి మున్సిపల్ వర్కర్స్ నాతో చెప్పి కొంతమంది ఒక్కొక్క నెల జీతం సుమారుగా 8,000 to 10,000 రూపాయల జీతాలు కలిగినటువంటి ఉన్నది, ఒక్కొక్క నెల జీతం డబ్బులు తిన్నారని వీళ్ళంతా. ఎందుకంటే మెజార్టీ మాది ఉన్నది కాబట్టి మేము ఈ రకంగా వ్యవహరిస్తాం. ఏ నాయకుడు ఏ పార్టీ ఏం చేస్తుంది అనే పద్ధతులలో వీళ్ళ వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్లకు ముక్కుతాడు అఖిలపక్షం తరఫున వేయడం జరిగింది. వీళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటే మంచిది. యాక్షన్ తీసుకోకపోతే ప్రజా ఉద్యమం లేస్తుంది, వీళ్ళ ఇళ్లను కూడా సోదా చేసేసి ప్రజల డబ్బును ప్రజలకు వచ్చేటందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున, అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మోర్తాడు మండల కేంద్రంలోని మహిళా సంఘ భవనంలో నేడు మహిళా సంఘం సభ్యులతో గ్రామ స్వరాజ్ అభియాన్, జీవనోపాధి, నైపుణ్యం అభివృద్ధి దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ, మహిళలు రుణాలు తీసుకుని కష్టపడి వ్యాపారాలు చేసి ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నారని చెప్పారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి రుణాలు తీసుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దడివే నవీన్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, డిపిఎం శ్రీనివాస్, ఏపీఎం ప్రమీల, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మీరు వచ్చారు కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరితోనో పంపి ఏదో చేసి వాళ్ళకి ఇచ్చారు సార్ రాలేదు అంటే అది బాధ్యత మనపై ఉండదు. మీరు నేరుగా వచ్చి ఇచ్చారంటూ మనకి దాని గురించి ఎంక్వైరీ చేసి ఎవరికి పట్టించాలో వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాది. ఇది మాత్రం మీరు తప్పనిసరిగా గ్రహించి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేది మీకోసం. ఏ స్కీమ్ అయినా కానీ మీకు ఇస్తుంది కాబట్టి మీకు తగిన అర్హత ఉన్నప్పుడు తప్పనిసరిగా మీకు ఇచ్చే బాధ్యత మాది. మేము తప్పనిసరిగా ఇస్తామని చెప్పి మన దగ్గర మాత్రం వేరే ఏరియా మహిళా సంఘాలు చూస్తే బిజినెస్ పరంగా ఎంతో ముందంజలు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మహిళలు ఏకదాటిపై ఉండి ఏదైనా చేసి ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా పరిశ్రమ కానీ స్థాపించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్క జిల్లాల మట్టుకు వెళ్తే చాలా మట్టుకు మురుగను గతంలో మీకు తెలియజేయడం జరిగింది. మురుగను సొసైటీ అని మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకొని
కొన్ని పెట్టుబడులతో ఏర్పాటు చేసి ఇప్పుడు 100 కోట్ల బిజినెస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా చేయాలి, ఏపీఎన్ గారు మీరు ఏదైనా వారికి శిక్షణ ఇప్పించి ఏదైనా బిజినెస్ స్టార్ట్ అయ్యేలా చేయాలని చెప్పి దానికి సంబంధించి ఏమన్నా సహాయ సహకారాలు ఉంటే మేము చేయడానికి సిద్ధం. బాల్కొండ మండల కేంద్రంలోని వన్ఎల్బి జంక్షన్ వద్ద బోదేపల్లి గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్ అనే వ్యక్తి పద్మశ్రీ పడేకర్ అనే వ్యవసాయ పద్ధతిలో పండించిన చెరుకు రసాన్ని త్రాగడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మండల కేంద్రంలో వన్ఎల్బి కూడలి వద్ద మరి సుభాష్ పాలేకర్ మరి సంబంధించి మరి వేసవి కాలంలో చల్లని శీతన పానీయములు కాకుండా చెరుకు రసాన్ని చాలామంది మక్కువగా సేవిస్తూ మరి సేద తీర్చుకుంటున్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మరి చెరుకు రసానికి సంబంధించిన నిర్వాహకులు చంద్రశేఖర్ మనతో పాటుగా ఉన్నారు. బోదిపల్లి గ్రామం మండలం బాల్కొండ. అయితే నేను చెరుకు వరి మరి ఇతర కూరగాయలు గో ఆధారిత జీవామృతంతో పండిస్తున్నాను. శ్రీ సుభాష్ పాలేకర్ విధానంతో నేను పంటలు పండిస్తున్నాను. ఎటువంటి కెమికల్స్ పురుగు మందులు కొట్టకుండా సహజంగా నేచురల్గా పండిస్తున్నాను. జక్రన్పల్లి మండల కేంద్రంలో నేడు గ్రామ స్వరాజ్ అభియాన్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలు ముందుండాలని డ్వామా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రాధాకృష్ణ సూచించారు. బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలు ముందుకు వచ్చి లాభాలు పొందాలని చెప్పారు. వ్యక్తిగత రుణాలు ఐకేపీ ఆధ్వర్యంలో అందిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవడంతో పాటు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, బాలకిషన్, రేణుకాదేవి, ఏపీఓ ఓం ప్రకాష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి మరియు నైపుణ్యం అభివృద్ధి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈజీఎస్ ద్వారా చేపట్టబడే ఉపాధి హామీ పథకాలు పనుల గురించి వివరించడానికి వీటిలో జిల్లా సమాఖ్య వీళ్ళ ద్వారా మోటివేట్ చేసి పనులను పురోభివృద్ధి చెందాలని చెప్పేసి తర్వాత ప్రజలతో పెట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఏవైతే మంజూరైనటువంటి వర్క్స్ ఉన్నాయో అంతకుముందు పెండింగ్ పెట్టకుండా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉంది. తర్వాత అలాగే ఈ సుజలా సుఫలాములు చెప్పి కదా ఫామ్ పాట్స్ కంపోస్ట్ పెట్టి వాటిని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి తర్వాత భూగర్భ జలాలు అడగట్టిపోతున్నాయి. సీసీటీవీ తర్వాత సిఎస్టీలు అన్నీ పూర్తి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఉపాధి హామీలో మార్నింగ్ పొద్దున్నే 6:00 6 గంటల నుంచి 10 గంటల వరకు పొద్దున పూటే వెళ్ళేసి కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి అవగాహన కల్పించడం జరిగింది. వాటి ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకుని మనకు దవాఖానాల పాలు కాకుండా మనం గ్రామంని సురక్షితంగా తర్వాత ఆరోగ్య పథంలో ఉంచుకోవడానికి వీలుంటుందని చెప్పేసి కోరడం జరిగింది. సాటి మనిషికి సహాయం చేయడాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవ అని చాటడానికి జీజీ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న జీజీ ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ నివేదన్ ఈ రోజు నందిపేట మండలానికి చెందిన ఓ నిరుపేద యువతి పెళ్లికి తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. స్వంత లాభం కోసం పాకులాడే ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను పోషించే స్తోమత ఉన్నా కొడుకులు సేవలు చేయలేక ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇటువంటి కాలంలో కూడా తల్లి మీద ఉన్న మమకారంతో తల్లి పేరుతో గుజరాతీ గంగామణి ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ నివేదన్. ఇందులో భాగంగా నందిపేట మండలం బజార్ కొత్తూరు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ యువతి సౌజన్యకు పెళ్లి కుదిరింది. తన వంతు సహాయంగా జీజీ ఫౌండేషన్ ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సహాయం, పెళ్లి బట్టలు, ట్రావెలింగ్ బ్యాగును నివేదన్ దంపతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనేక సహాయ కార్యక్రమాలు చేపడతామన్నారు. డీజే దయానంద్ మాట్లాడుతూ తల్లి పేరుతో ఫౌండేషన్ స్థాపించి సహాయ కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని ఆయన నివేదనను కొనియాడారు. ఈ సహాయ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చౌల్ సాయి, బాలకిషన్, రాము, సతీష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. రాదా
ఈరోజు ఆర్మూర్ పట్టణంలో నందిపేట్ గ్రామానికి చెందినటువంటి లక్కంపల్లి గ్రామానికి నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక యువతి చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆ యొక్క నిరుపేద స్త్రీ ఆమె వివాహానికి ఇప్పుడు 10వ తారీఖు ఆమె వివాహం ఉంది. అందులో భాగంగా మా జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం కింద ఆమెకు నగదు రూపంగా 5,000 రూపాయలను మరియు వస్త్రాలను మరియు ట్రావెలింగ్ బ్యాగ్ని ఈరోజు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమెకు సహాయం కింద అందజేయడం జరిగింది. మరియు ఆమె యొక్క సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళ గ్రామానికి చెందినటువంటి వారు మాకు సంప్రదించడం జరిగింది. అందుకు మేము ఇమీడియట్గా స్పందించి ఆమెకు తప్పనిసరి ఈరోజు చేద్దామనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరియు భవిష్యత్తులో కూడా మేము జీజీ ఫౌండేషన్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేద్దామని కోరుతూ మరియు ఒక నూతన జంటకు ముందే మన అడ్వాన్స్గా వివాహ శుభవందనం తెలియజేస్తూ వాళ్ళకి అభినందన తెలియజేస్తాము. పేద విద్యార్థినికి పేద విద్యార్థి అయిన ఆమెకు పెళ్లికి జీజీ ఫౌండేషన్ ద్వారా నగదు రూపంగా 5,000 మరియు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఆమె సంతోషంగా ఆనందంగా ఉండాలని జీజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ఆరుగురు పట్టణానికి మంచి పేరు తెస్తామని మా అక్కగా మా అక్క పేరు నిలబెడతామని సవినయంగా తెలియజేస్తూ అమ్మాయికి అడ్వాన్స్గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమగల్ మండలం పల్లికొండ గ్రామాభివృద్ధి కమిటీ వారు గొర్రెల మేతకు ఒక్కొక్క గొర్రెకు 50 రూపాయలు కట్టాలని, గొల్ల కుర్మలను వేధిస్తున్నారని, వారి ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కోరుతూ గొల్ల కుర్మలు ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయానికి తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గొల్ల కుర్మలకు జీవనోపాధి కోసం గొర్రెలను పంపిణీ చేస్తుండే పల్లికొండ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గొర్రెల మేతకు ఒక్కో గొర్రెకు 100 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వాలని, గ్రామంలో ఉన్న 49 కుటుంబాలను వేధిస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారు ఊర్లో నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని పల్లికొండ గొల్ల కుర్మలు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయానికి తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీని నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ వారు నైజాం పాలకులను తలపిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉందన్నారు. అడవుల్లో తిరుగుతూ గొర్రెలను కాసేవారు గొర్రెల కాపరులు అవుతారని, దౌర్జన్యం చేసేవారు వీడీసీ అనిపించుకుందన్నారు. గొర్రెకు 100 ఇవ్వాల్సిందేనని, కొట్టాల నుండి గొర్రెలను బయటకు రానివ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ వారు చేస్తున్న ఆగడాలు మితిమీరుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, తమకు సహాయం చేస్తే తెరాస ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. పల్లికొండలో జరుగుతున్న ఈరోజు పల్లికొండ భీమగల్ మండలంలోని పల్లికొండ గ్రామం లోపల కుర్మగొల్లల పైన అక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ ఒకప్పటి నైజాం ప్రభుత్వాన్ని తలపిస్తూ ఆనాడు నైజాం ప్రభుత్వము జుట్టుపన్ను విధించింది, ఈరోజు పల్లికొండలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ గొర్రె మీద ఒక్కొక్క గొర్రెకు 100 రూపాయల పన్ను విధిస్తుంది. ఒక రకంగా చూస్తే ఇది ఒక 50-60 ఏళ్ల కింద ఉన్నటువంటి నైజాం ప్రభుత్వాన్ని తలపిస్తుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కడు పనిచేసుకోవడానికి అర్హుడే. ఆ రకంగా గొల్ల కుర్మలైన పేదలు నిత్యం కష్టపడుతూ ఈ గొర్రెంబట అడవులెంబట తిరుగుతూ ఈ పుల్లలకు భయపడకుండా ఈ పాములు గుట్టినా కానీ అడవులెంబట తిరుగుకుంటా నిజంగా వాళ్ళు పిల్లం భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి అడవులెంబట తిరుగుతా గొర్రె కాసుకుంటూ కాయకష్టం చేస్తున్నాడు. అటువంటి కాయకష్టం చేసేటటువంటి ఈ పేదల మీద పల్లికొండ గ్రామాభివృద్ధి కమిటీ దౌర్జన్యం చేస్తుంది. ఈ దౌర్జన్యాన్ని ఈ అరికట్టాలి. ఒకవేళ ఇలాగే ఇంకా దౌర్జన్యాన్ని కొనసాగిస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి గొల్ల కుర్మలంతా కూడా తిరగబడి ఈ జిల్లా వ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని లేవదీసి ప్రభుత్వానికి ఎక్కడికక్కడ నిర్బంధించి ఇంకా ఉధృతం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ
ముగిస్తున్నాను. పల్లికొండ గ్రామంలో, భీమగల్ మండల్ పల్లికొండ గ్రామంలో కుర్మలపై చేస్తున్న దౌర్జన్యాలు వీడిస్ కమిటీ ఇంత అంత కాదు చెప్పుకోవడానికి సరిపోని పరిస్థితుల ఆ యొక్క పగడి మందల గొతికైతేనేమి, కుప్ప పోసుకున్న ఎరుని అమ్ముకునేదైతేనేమి, గొర్రె మీద 100 రూపాయల పట్టి అయితేనేమి, ప్రతి విధంగా కుర్మలని పీడ్చుక తింటున్నారు. దీన్ని ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ కొంచెం చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి. మరీ గొల్ల కుర్మల అమాయకులం ఉన్నామని చెప్పి మమ్మల్ని బాగా వాడుకుంటున్నారు. ఇదన్నీ మమ్మల్ని బయటికి తీసుకురావాలని చెప్పి మీ అధికారులకు విన్నవిస్తూ, నిజామాబాద్ జిల్లా గ్రామం న్యాలకల్ మా కుర్మగొల్లలకు అయ్యా కేసీఆర్ మరి నువ్వు ఇచ్చిన గొర్రెలు మేము ఎంతో సంబరపడి తీసుకున్నాం. మా కుర్మగొల్లలందరికీ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంలో నువ్వు ఇస్తే మా అందరూ మా భార్య పిల్లలతో సహా మా కులంతో సహా మాకెంతో గమ్మగా పండుగ చేసుకుంటున్నది. ఇదేం న్యాయము? ఈ పల్లికొండ గ్రామంలో ఎండకు ఎండి వానకు దడిసి సలికి కట్టేయి మేము తిండి సలి తిడి తిని గొర్రె కాసుకుంటే బతకంగా నా గెట్టుకు రాకు, నా ఊరికెళ్ళు, నువ్వు కుట్టలో వండి పెట్టుకో, నువ్వు ఆటే మేపు, నువ్వు అడిగి రాగద్దు అని కట్టుబాట్లు ఇవేంటి కవితమ్మ? ఇగో మేము మీ కులం మీ మేము మా కులం అంతా తెలంగాణ వ్యాప్తంగా మీ కాందాలి కాకుండా మీ తెలంగాణ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. మా గొల్ల కుర్మాంధ్రం మాకు ఇది అన్యాయం మీ జరుగుతున్నది, పల్లికొండ గ్రామంలో జరుగుతున్నది అన్యాయం. ఆ ఊరికి ఒక్కదానికి చేస్తున్నామో కానీ ఉన్న తెలంగాణ వ్యాప్తంగా కుర్మ కుదరంతా లేస్తారు. లేచి మేము మాకు నువ్వు గొర్రెలు ఇచ్చినా మాకు అవసరం లేదు, నీ గొర్రెలు తీసుకపో, నీ గొర్రెలు ఇచ్చిన దానికి మేము గృహపడి ఉంటాము. కలిసి అన్యాయం అరికట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మామిడిపల్లి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల సామాగ్రికి డబ్బులు చెల్లించిన వారికి గ్రామ సర్పంచ్ రవిగౌడ్ కిట్లను అందజేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు ఆర్మూరు మండలం మామిడిపల్లి సర్పంచ్ రవిగౌడ్ మరుగుదొడ్ల కిట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణమే కాదు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని వాడుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు సూచించారు. ఈయన వెంట ఎంపీపీ పోతునర్సయ్య, ఎంపీటీసీ కాశీరాం, కార్యదర్శి రాజకాంతరావు, వార్డు సభ్యురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ యొక్క కిట్టుని వాడుకుంటూ, ఎందుకంటే 900 రూపీస్ ప్రతి ఒక్కరు కట్టింది కాబట్టి కిట్టుకు సంబంధించిన ఆ 900 విలువని ఎప్పుడైనా మీ బకెట్లు కానీ గుర్రలు కానీ ఏమైనా పలిగిపోయినట్లయితే మళ్ళీ కూడా ఈ యొక్క స్కీమ్ నుంచి ఇచ్చి మీకు ఆ కిట్టుకు సంబంధించిన పని ఎల్ల వేళల సేవలు ఉంటామని కూడా ఈ యొక్క ఐఎస్ఎల్ అందరూ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే బాత్రూంలో కట్టుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కొత్త ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే మా యొక్క ఈ గ్రామ పంచాయతీకి వచ్చి దరఖాస్తు పెట్టండి. దరఖాస్తు పెట్టిన వెంటనే మరి ఎంపీడీ ఆఫీస్ పంపి కొత్త శాంక్షన్లు కూడా మంజూరు ఇప్పించి ప్రతి అందరు కూడా మేము అండగా ఉండి ఈ యొక్క ఐఎస్ఎల్ నిర్మాణానికి స్వచ్ఛ భారత్ భాగంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో దీన్ని వినియోగించుకోవాలని కూడా మామిడిపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఒక్కరోజు సమ్మెతో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెరగడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూరు మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు పెంచాలని ఒకరోజు సమ్మె చేశారు. వెంటనే సర్పంచ్ రవిగౌడ్ వారిని పిలిపించి వేతనాలు 1000 రూపాయలు పెంచుతున్నామని చెప్పడంతో పారిశుద్ధ కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 30 మంది కార్మికులు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నామని, జీతాలు పెరగడంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని ఆనందం వ్యక్తం చేశారు. సరే మరి పని పని చేస్తారా సరే అలా తీసుకోండి. స్టార్ట్ 1000 రూపాయలు ఇప్పుడైతే ఇచ్చి తీసుకోండి. సఫాయి కార్మికులు అందరం దాని గురించి సర్పసి స్పందించి 1000 రూపాయలు పెంచాడు. వెస్ట్ బెంగాల్ నుంచి ఇస్తారు, అందరూ సంతోషం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ స్వరాజ్ అభియాన్ నిరుద్యోగ యువతి యువకులకు జీవనోపాధి నైపుణ్యం అభివృద్ధిపై పెరికిట్లోని సమైక్య భవన్లో అవగాహన కల్పించారు. ఆర్మూరు మండలం పెరికిట్ సమైక్య భవనంలో జీవనోపాధి నైపుణ్యం అభివృద్ధి దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఐకేపీఏపీఎం గంగారాం, ఏఎన్ఎం ఎస్తేర్, అంగన్వాడీ టీచర్ తార మాట్లాడుతూ మహిళా సంఘాల స్ఫూర్తి గాథలు, గ్రామీణ స్వయం ఉపాధి, మహిళా హక్కులు, టెండర్ సమస్యలు, ఓడిఎఫ్ ఆరోగ్యం, పోషణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య ఉపాధ్యక్షురాలు రజిత, కోశాధికారి లలిత, రోజా, శిశీలు, మనోహర్, తిరుపతి, సవిత, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి నెల నెల ఎంఎస్ వచ్చినటువంటి వడ్డీల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామ సంఘాలకు 50% చొప్పున అది
పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తి మీ కింది స్థాయి సిబ్బంది నుంచి గ్రామ సంఘాలు, విఓఏలు, సిబ్బంది కూడా అందరం కూడా కష్టపడి పనిచేసినందుకు గుర్తింపు ఫలితంగా మనకు ఈరోజు రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నందుకు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకాలు చేపట్టినా ఆర్మూర్ మండల సమైక్య ముందంజలో ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. మరుగుదొడ్లు వాడాలి, ఆ ఈగళ్ళన్నిటి మనం తినే ఆహారం మీద ఆల్తే ఎంత కలుసుకుంటాము. ఆ ఈగళ్ళల్లా ఆ కొండల్లా ఆ క్రిమిని పట్టుకొని మన తినే ఆహారం మీద ఆలి దాన్ని వదిలిపెడతారు అన్నట్టు, అంటే ఒక దగ్గర పెట్టుకొని అది తినడానికి, అర్థమైందా? కనుక మీరు తప్పనిసరి కూడా మరుగుదొడ్లు వాడాలా, ఎవ్వరు కూడా బయటకి వెళ్ళొద్దు, పిల్లలకు కూడా మరుగుదొడ్లే అలవాటు చేయాలా. పెరిగిట్లోని ఎంఆర్ గార్డెన్ లో సామూహిక శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. అది ఆల్మూర్ ఎమ్మెల్యే ఆశనా గారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తన జన్మదిన సందర్భంగా ఏజీఆర్ అనేది ఆశనా గారి జీవన్ రెడ్డి ఫౌండేషన్ అనేది స్థాపించడం ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంగన్వాడీ పెరిగిట్లు అండ్ కొటాలమూరులో 8 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క గర్భిణి 3 నెలల నుండి 9 నెలల వరకు నమోదు చేసుకొని వాళ్ళ పేరు టీచర్లకు ఇస్తే వాళ్ళు లిస్టు నాకు పంపడం జరుగుతుంది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు మంత్లీ 16 ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. గర్భిణి బాలేత వాళ్ళకు పాలు, గుడ్డు, కూరగాయలతో అన్నం పండించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూపాల్ మన్నాకు సహకరించి భాగస్వాములైన తెరాస నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలి, అఖిల పక్ష నాయకుల డిమాండ్. మోర్తార్లో గ్రామ స్వరాజ్ అభియాన్ పై మహిళా సంఘాలతో సమావేశం, పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. బాల్కొండ మండల కేంద్రంలో పద్మశ్రీ పడేకర్ వ్యవసాయ విధానంలో పండించిన చెరుకు రసానికి భలే గిరాకీ. జగరన్పల్లిలో గ్రామ స్వరాజ్ అభియాన్పై అవగాహన సదస్సు, పాల్గొన్న డ్వామా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ. నిరుపేద యువతి పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన జీజీ ఫౌండేషన్ అధ్యక్షులు, గుజరాతీ లయన్ నివేదన. శృతి మించుతున్న భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు, అడ్డుకోవాలని కోరుతూ గొల్ల కుర్మ సంఘ నాయకుల ర్యాలీ. ఇంతటితో సత్యాను సమాప్తం. నమస్కారం.